నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక, విప్లవ గాయకుడు, ఏ పేరుతో మనం పిలిచినా కనిపించే వ్యక్తి ఆయన. తెలుగు నేల ఎప్పటికీ మరచిపోలేనటువంటి విప్లవ గాయకుడు గద్దర్ మనల్ని వదిలి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఆయన ప్రస్థానం మీద సరే విమర్శలు ఎలాగో ఉంటాయనుకోండి, ఈ సందర్భంగా ఆయన కన్నుమూసిన సందర్భంగా ఆయన ఒక ఆయన స్మృతికి నివాళిగా ఆయనతో మీ అనుభవాలు కానివ్వండి, ఆయన మీ వృత్తి జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు కానివ్వండి, లేదంటే తెలుగు సమాజానికి ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం కానివ్వండి, ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? గద్దర్ ఆయన తెలుగు జాతి పైన చెరగని ముద్ర వేశాడు తన గళ్ళంతో, తన పదంతో. గద్దర్తో మనం నేను పీపుల్స్ వార్ చర్చలు రామకృష్ణ బయటకు వచ్చారు. ఆయన 2004 అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చి మన గుత్తికొండ బిల్లంలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ గుత్తికొండ బిల్లంలో చారు మజుందార్ స్థూపం ఉంటుంది, దానికి ఇనాగరి చేసుకుని గద్దరు ఈ బృందం అంతా చర్చలకు బయలుదేరింది. ఇక్కడ మంజీరా గెస్ట్ హౌస్ దాకా మేము అప్పుడు కవరేజ్లో అనుసరించాం రామకృష్ణ గద్దర్తో. అది ఆయనలో ఒక అగ్నిశిఖ, కన్నీటి ధార. అంటే ఒక కంట్లో నిప్పులు గురిపిస్తాడు, ఒక కంట్లో నీరు పెడతాడు. అటు ఆవేశానికి అతనే రూపం, ఆవేదనకు కూడా అతనే రూపం. మనం గద్దర్ని విప్లవకారుడిగా చూస్తాం. విప్లవకారుడే కాదు అతను, అతను సమాజ ప్రేమికుడు. అంటే సమాజాన్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో నుంచి వచ్చిన ఆవేశమే ఆయన అటు అడుగులు పడేటట్టుగా చేసింది, అడవి వైపు వెళ్ళేటట్టు చేసింది, మావోయిజం వైపు ఆయన వెళ్ళారు. కానీ తను మరి వెళ్ళిన మార్గం మరి సరైనది కాదనుకున్నాడో ఏమో, మళ్ళీ బ్యాలెట్ వైపు వచ్చారు. ఏది బుల్లెట్ నుంచి బ్యాలెట్కి కూడా వచ్చారు. కంటెస్ట్ కూడా చేస్తూ పార్టీ పెడుతున్నాను, అసలు రేపు కూడా కేసీఆర్ మీద పోటీ చేస్తా అన్నారు. కేసీఆర్ ఎక్కడేస్తే అక్కడ పోటీ చేస్తా అన్నారు. అలాంటి గద్దర్ మనల్ని వదిలి వెళ్ళటం నేను విధంగా చాలా ఆవేదనకర అంశం. దాంతోపాటుగా ఆయన మీద కాల్పుల ఘటన కూడా ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు. అంటే దీని మీద ఆరోపణలు ఉన్నాయి, లేదు లేదు అది నిజం కాదు, ఇది వాస్తవాలు అని చెప్పేసి కొన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి, వివాదాస్పదం కాబట్టి అవన్నీ మనం వివాదం జోలికి పోకుండా అసలు ఆ ఘటన దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి, దాని వెనక ఉన్నటువంటి శక్తులు ఏంటి? మామూలుగానే పీపుల్స్ వారు ఇప్పుడు ఏది తనకి పీపుల్స్ వారికి ఉన్నటువంటి అనుబంధం ఆయన దీంట్లో ఉన్నాడు. ఏది ఆ చర్చ్లో, ఆ చర్చ్లో భాగంగా జరుగుతాయి ఇవన్నీ కూడా. కానీ ఆయన దాన్ని బతికాడు. ఏది దాన్ని దాటి ఆయన అది పోలీసులే నిజంగా చేశారు, లేదంటే పోలీసులు మారు వేషంలో, పోలీసుల వేషంలో వేరే వ్యక్తులు కొన్ని ప్రైవేట్ శక్తులు చేశాయని చెప్పేసి కూడా రకరకాల కథనాలు ఉంటాయి. మనం ఏంటంటే దానిలో వాస్తవాలలోకి వెళ్ళే కన్నా, ఎందుకంటే అప్పుడు నయం కొంత యాక్టివ్గా ఉన్నట్టు, నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి, గద్దర్కే తెలియాలా ఏంటి. ఇప్పటి వరకు కూడా గద్దర్ అటు గురించి పూర్తిగా బయటపెట్టలేదు. ఏంటి తనే వాళ్ళు చేశారని కానీ వీళ్ళు చేశారని కానీ, కానీ అది తప్పు, అది ఖండించాల్సినటువంటి అంశము. గమ్మత్తు ఏంటంటే ఇప్పటి వరకు ఆ తోట ఆయన గుండెల్లో అట్లాగే ఉండిపోయింది, ఏది బయటకు తీయలేదు. నిజంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే తెలంగాణ వాదంలో కూడా గద్దరే ముందున్నారు. ఏది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పాట వింటే ఎవరికైనా రూమాలు నిక్కబొడుచుకుంటాయి. అది నేషనల్ యాంతమ్ ఒక రకంగా చెప్పాలంటే, ఎవరికి తెలంగాణ జాతీయ గీతంగా దాన్ని ప్రకటించాలి. మనం కేసీఆర్ ముఖ్యమంత్రి అవగానే ఏమనుకున్నామంటే గద్దర్కి ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనుకున్నాం. అంటే ఆయన ఏదో చట్టసభలకు పంపటమో, ఎమ్మెల్సీగా కొంతమంది నియమించారు, గోరేటి వెంకన్న, రసమయి బాలకృష్ణ వీళ్ళందరూ వచ్చారు, రచయితలకు కూడా అవకాశం ఇచ్చారు. అట్లాగే గద్దర్ కూడా ఆయన మరి పిలిచి మాట్లాడి మీరు కౌన్సిల్కి వెళ్తారా రాజ్యసభకి వెళ్తారా ఈ ఆలోచన ఏదైనా చేస్తుంటే బాగుండే. ఆ దశగా అంత సత్సంబంధాలు ఏమి ఇద్దరి మధ్య ఉన్నట్టుగా లేవు. అతను గజ్జగట్టిన, అతను పదం పాడిన,
అదొక ఆవేశం, అది అనుభవించాల్సిందే తప్ప మనం దాన్ని వివరించే ఇది లేదు. గద్దర్ని కోల్పోవడం అనేది తెలుగు జాతికి ఒక చెరగని లోపం.